మెగా స్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు రెండు వారాల గ్యాప్ లో ఊపేసేందుకు వస్తున్నారు. ఈ విషయంలో మెగా మామల దారిలో సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ నడవబోతున్నారు. వరుణ్ తేజ్ కూడా సీన్ లోకి వస్తూ ఉండటంతో ఆగస్ట్ నెల మెగా మంత్ గా మారబోతోంది. ఒకే నెలలో ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో దండెత్తితే ఎలా ఉంటుంది? మెగా సునామీనే అదే ఇప్పుడు జరగబోతోంది. అంటే జూలైలోనో లేదంటే ఆగస్టులోనో ఈ పరిస్థితి ఉండదు. రెండు నెలల్లో ఐదు మూవీలు రాబోతున్నాయి. కాకపోతే బ్రో మూవీ విడుదల తేదీ నుంచి వరుణ్ తేజ్ మూవీ విడుదల తేదీ వరకు లెక్కేస్తే 30 రోజులు వస్తున్నాయి. సో అలా చూస్తే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 25 వరకు నాలుగు మెగా సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ నెల 28న సాయి తేజ్ పవన్ కళ్యాణ్ చేసిన బ్రో సినిమా రాబోతోంది. ఆ తర్వాత 12 రోజుల గ్యాప్ తో మెగా స్టార్ చిరంజీవి తమన్నా కీర్తి సురేష్ కలిసి చేసిన బోళా శంకర్ రానుంది. ఆల్రెడీ చిరు అండ్ కోతమ పాత్రలకు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఇక ఆగస్టు 11న బోళా శంకర్ రావటమే ఆలస్యం. ఆ తర్వాత వారం గ్యాప్ లో ఆది కేశవ్ మూవీతో వైష్ణవ్ తేజ్ రాబోతున్నారు. ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో వరుణ్ తేజ్ చేసిన గాంధీవదారి అర్జున రిలీజ్ కాబోతోంది. మొత్తంగా 30 రోజులలోపే ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో దండెత్తడం కన్ఫర్మ్ అయింది.